మూర్తి గారికి ముద్దు కృష్ణమ్మ సమస్యనా? ఇటీవల దుర్మరణం పాలైన టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి రాజకీయ వారసత్వం రసకందకాయంలో పడుతోంది. ఆయన పేరు చెప్పుకుని రాజకీయ అరంగేట్రం చేద్దామని ఇద్దరు మనవాళ్లు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ సీటు నుంచి పోటీకి మనవాళ్లు రెడీ అయిపోతున్నారు. దీంతో ఎవరిని ఉంచాలి, ఎవరిని బుజగించాలి అన్నది హైకమాండ్కి పెద్ద తలకాయ నొప్పిలా మారుతోంది. మూర్తికి ఇద్దరు కుమారులు, అందులో పెద్ద కుమారుడు పట్టాభిరామారావు, రెండవ కొడుకు శ్రీభరత్. ప్రముఖ నటుడు చంద్రబాబు వెంకడు బాలయ్యకు రెండవ అల్లుడు శ్రీభరత్. పైగా కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కూడా తాత అవుతారు. ఆ విధంగా చూసుకుంటే రాజకీయ నేపథ్యం శ్రీభరత్కి గట్టిగానే ఉంది. పైగా చంద్రబాబుతో డైరెక్ట్ చుట్టరికం కూడా ఉంది. దాంతో విశాఖ ఎంపీగా పోటీకి రెడీ అవుతున్నారు. చాలా కాలంగా ఇది ప్రచారంలో ఉంది. ఇక మరో మనవడు భరద్వాజ, ఇతను అమెరికాలో జాబ్ చేస్తున్నారు. మూర్తి రెండవ కుమారుడు లక్ష్మణమూర్తి ఏకైక కుమారుడే ఈ భరద్వాజ. మూర్తికి ఈ మనవడు అంటే చాలా ఇష్టమని చెబుతారు. పైగా మూర్తి అమెరికాలో చనిపోవడానికి ముందు ఉన్నది కూడా ఈ మనవడి దగ్గరే. ఇక తాత భౌతిక కాయాన్ని అన్ని లాంఛనాలు పూర్తి చేయించి ఇండియాకు తీసుకొచ్చింది కూడా భరద్వాజే. దాంతో ఆయనకు కూడా వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు. ఇక మూర్తి సంతాప సభ విశాఖ నగరంలో అర్బన్ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది. ఆ మీటింగ్ కు ఇద్దరు మనవాళ్లు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరు ఒకే వేదిక పంచుకుని తాతగారి తీపి గుర్తులను నెమర వేసుకున్నారు. అంతేకాదు తాత మూర్తి ఆశయాలు నెరవేర్చుతామంటూ ప్రతిన కూడా పూనారు. ఈ తగవు ఇప్పుడు ఎలా తీరుస్తారో అనేది టీడీపీలో చర్చగా ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా నగర సీటు విషయంలో దివంగత ముద్దు కృష్ణమనాయుడు కొడుకులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు విశాఖ మనవాళ్ల వంతు, మరి చంద్రబాబు వీరికి ఎలా నచ్చజెప్పి దారికి తెస్తారన్నది చూడాలి.